ఎన్డీఏ ఎన్నికల శంఖారావం చిలకలూరిపేట సభకు కౌంట్ డౌన్. మరి రేపు ఆదివారం అంటే 17వ తారీఖున జరగబోయే ఎన్డీఏ సభకి ప్రజాగలం అని టైటిల్ ఫిక్స్ చేశారు. మరి దాని ఆ సభకి మోడీ వస్తారని కూడా, అంటే ఎన్డీఏలో ఈ భాగస్వాములు అయ్యారు కాబట్టి టీడీపీ జనసేన. ఈ నేపథ్యంలో మరి రాబోయే ఎన్నికలను బేస్ చేసుకుని చిలకలూరిపేట సభలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మోడీని కూడా ఆహ్వానించారు. మరి ఎన్డీఏ సభ మొట్టమొదటిసారిగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల అంశం తర్వాత మొదటి సభ చిలకలూరిపేటలో చాలా గ్రాండ్గా చేయబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు. దీనికి ప్రజాగలం అనే సభ పెట్టడం, దీనికి మరి మోడీ వస్తారు అంటున్నారు. ఆల్రెడీ ఈరోజు రేపు తెలంగాణలో మోడీ యొక్క సభలు ఉన్నాయి, రోడ్ షోలు ఉన్నాయి. ఇలాంటి బేస్ చేసుకుని మరి దీని తర్వాత చిలకలూరిపేట సభకు వస్తారా 17, మళ్ళీ 18 తెలంగాణలో కూడా మోడీ సంబంధించిన ఈ యొక్క సభ ఉంది. కానీ మరి రేపు మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మరి చిలకలూరిపేట సభ మీద మనకి ఇలా ఫుల్ క్లారిటీ, అంటే చిలకలూరిపేట సభ జరుగుతుందా ఏంటి అనేది మరింత క్లారిటీ రావాల్సింది ఉంది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. మరి ఇలాంటి బేస్ చేసుకుని మరి ఎన్నికల నోటిఫికేషన్ మరి రేపు 3 తర్వాత అంటున్నారు, అంటే 5 తర్వాత 5 o'clock కల్లా ఫుల్ పక్కా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మరి ఒక పక్కనేమో లేదు సభ యథావిధిగా జరుగుతుందని టీడీపీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మరి దీనికి మరి మోడీ వస్తారా, మరి ఈ రేపు సభలో ప్రజాగలం సభలో ఏ అంశాలపై మాట్లాడబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ సంబంధించిన అభ్యర్థులు కానీ నాయకులు కానీ, మరి ఆ యొక్క క్యాండిడేట్స్ని కూడా స్టేజీ పై నుంచి అనౌన్స్ చేయబోతున్నారా, లేదా ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి బీజేపీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వబోతోంది, లాస్ట్ టైం అంటే ఇంతకుముందు మరి ఏదైతే హామీలు ఇచ్చిందో తర్వాత వాటిని పరిపూర్ణంగా అమలు చేయలేదు బీజేపీ, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా మరి ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వబోతోంది, మరి దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనే దాని మీద మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, మరి రేపు ఆదివారం జరగబోయే సభ యథావిధిగా జరుగుతుందా, లేదా ఎన్నికల నోటిఫికేషన్ అంశాన్ని బేస్ చేసుకుని ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అనిల్, ప్రధానంగా ఏదైతుందో ప్రజాగళం పేరుతో కూడా టీడీపీ పెద్ద సభను ఏదో ఈ నెల 17 నిర్వహించబోతోంది. ఎన్నికలకు సమర శంకారావం పూరించే విధంగా కూటమి నుంచి కూడా ఈ సభ ఉండబోతా ఉంది రాజు. దీనిలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ సభ జరుగుతుంది మాత్రం తెలుగుదేశం పార్టీ సారథ్యంలో, కానీ కూటమి పార్టీలు మొత్తం కూడా భాగస్వాములై కూడా సభను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఏదైతుందో టీడీపీ జనసేన బీజేపీ జత కట్టిన తర్వాత జరుగుతున్న తొలి సభగా ఈ సభ ఉంది. ఈ సభా వేదిక ద్వారా రాష్ట్ర ప్రజల ఏదైతుందో ఒక భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ ఒక కార్యాచరణ కూడా ఉంటుందంటూ కూడా మూడు పార్టీల నేతల నుంచి సమాచారం అంతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వేదికగా ఈ మీటింగ్ నుంచి, ప్రజాగళం వేదిక నుంచి కూడా ఏపీకి సంబంధించి అసలు పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, పొత్తుల్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఒక కొన్ని ప్రకటనలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది, లక్షలాదిగా తరలి వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేశారు, అన్ని ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుబులను తరలి వచ్చేలాగా కూడా ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా జరుగుతుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో కూడా చిలకలూరిపేట నియోజకవర్గ సమీపంలోని బొప్పూడి గ్రామం వద్ద జరుగుతున్న పనులు శరవేగంగా జరుగుతోంది. టీడీపీ ఉన్నత నారా లోకేష్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక మూడు పార్టీలకు సంబంధించి దాదాపు 150 మందితో కూడా 13 కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రధానమంత్రి స్వయంగా హాజరవుతున్న నేపథ్యంలో కూడా కొంత సెక్యూరిటీ పరంగా కూడా చాలా కీలకమైన భద్రతా చర్యలు చేపట్టడమే కాకుండా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సభ ద్వారా ప్రధానంగా రాష్ట్రంలో ఏపీలో ఎందుకు పొత్తులు టీడీపీ జనసేన బీజేపీ పెట్టుకోవాల్సి వచ్చింది అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా కట్టుబడి ఉన్నారు, తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం ఉంటుంది. ఇక అధికార ఇప్పుడున్న వైసీపీ వైఫల్యాలపైన కూడా ప్రధానమంత్రి, ఇది పొలిటికల్ సభ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం తీసుకొని కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తా ఉన్నారు, ప్రధానమంత్రి రాక సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలపైన కూడా చాలా కీలకమైన చర్చ నడుస్తూ ఉంది. ఆ అంశాలపైన కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇప్పటికే కొంత బ్రీఫ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి నోటి నుంచే ఏపీ అభివృద్ధి విషయంలో కూడా ప్రకటన చేయించాలని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రాజు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్.